దైవనామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఎంచుకాల త్రిదోత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. తప్పకుండా మీ యొక్క పరిచయం కొరకు ప్రార్థన చేస్తున్న మీకందరికీ, అలాగనే ఫోన్ల ద్వారా మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియచేస్తున్నందుకు మీకు అందరికి వందనాలు. మీ కొరకు తప్పకుండా మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన బృందం వారు మీ కొరకు ప్రత్యేకమైన మీ ప్రార్థన అంశాలు మరి డైరీలో రాసుకొని మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు తప్పకుండా మీ అవసరం తీర్చును. అయితే మనము గుర్తులను నిర్లక్ష్యము చేయకూడదు అనే యొక్క విషయానికి మనము ధ్యానిస్తూ ఉన్నాం. రెండో భాగంలో వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువ, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క సమయం అందు నాయన తండ్రి, మీ యొక్క నాయన రాకడకు ముందు మీ యొక్క వాక్యము బోధిస్తున్న రీతిలో మరి గుర్తులను సూచనలను మేము నిర్లక్ష్యము చేయకుండా అవన్నీ తెలుసుకొని జాగ్రత్త పడి మీ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యాన్ని మాకందరికి దాయిచ్చేయమని ఈ కార్యక్రమాన్ని అనుకోండి. ప్రార్థన చేస్తున్న బిడ్డలు, సహాయం అందిస్తున్న ఆర్థిక సహాయం అందిస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న వారిని కూడా ప్రత్యేక మెత్తలో దీవించమని ఈ వాక్యం వింటున్నమే బిడ్డలందరినీ ఆశీర్వదించండి. అలాగనే నాయన ప్రభువ, వాక్యం బోధిస్తా నిలబడ్డ నేను ఒట్టివాడిని మట్టివాడిని, నా నోరు మీ బోరగా మీరు వాడుకొని మీరే నాతో మాతో మాట్లాడి అనేకమైన ప్రసంగాలు వాక్యం సిద్ధపాటును మాకు దయచేయమని వినగల చెవులు గ్రహించగల మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనము యేసుక్రీస్తు వారు బైబిల్లో చెప్పబడి ఉంటున్న ఈ యొక్క ఆయన రాకడకు ముందు ఈ లోకపు యొక్క యుగ సమాప్తికి జరిగే విషయాలు, గుర్తులు లేక సూచనలు యేసుప్రభు బైబిల్లో చెప్పిన ఆ యొక్క విషయాలు మనం ధ్యానించబోతూ ఉన్నాం. దాంట్లో ప్రాముఖ్యంగా యెరూషలేము యొక్క వినాశనము. యేసుశిష్యులు యెరూషలేము యొక్క దేవాలయాన్ని చూపించారు. ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఆ యొక్క దేవాలయము, మరి ఎంతో సంవత్సరాలు కష్టపడి మరి కట్టిన ఆ యొక్క మందిరము రాయి మీద రాయి లేకుండా నిలబడదని యేసుప్రభు చెప్పాడు. అలాగే ఇది సంభవించినప్పుడు మీరు కొండలకు పారిపోవాలి అని చెప్పాడు. అలాగే ప్రాముఖ్యమైన మాట చెప్పాడు యేసుప్రభు. మత్తయి సువార్త 24 చూస్తే మీకు మహాశ్రమ కలుగును, అప్పుడు పారిపోవటానికి చలికాలమందైనను విశ్రాంతి దినమందైన సంభవింపకుండా ఉండాలని ప్రార్థన చేయమన్నాడు. యేసుప్రభు వచ్చి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మరి యెరూషలేము యొక్క వినాశము జరగబోతుంది, అప్పుడు పారిపోవటానికి చలికాలం రావద్దని ప్రార్థన చేయండి, అలాగే మరి విశ్రాంతి దినము రాకూడదని ప్రార్థన చేయమని దేవుడు తన యొక్క భక్తులను సూచించాడు. అయితే మన వాక్యాన్ని చూస్తాము. లూకా సువార్త 21:22-24 వచనాన్ని చూస్తే లేఖనములో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములో వారు కత్తి వాత చేత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పారిపోదురు. యెరూషలేము యొక్క దేవాలయము, యెరూషలేము పట్టణము, దేశము చిన్న భిన్నమైపోతుంది. యూదులుంటున్న వారు అనేక ప్రాంతాలకు అన్యజనుల మధ్యకి వీళ్ళు చెదిరిపోతారు అని యేసుప్రభు వారు చెప్పి ఉన్నాడు. అవి ప్రతిదండన దినమని, అలాగే అనేకులు కూలిపోతారని, అనేకులు చెరపట్టబడిపోతారని, అనేకులు చల్లా చెదురైపోతారని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నాడు. అయితే అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. ఏదైతే దేవుడు నిర్ణయించిన కాలములు సమయములు సంపూర్ణమగు వరకు అన్యజనుల చేత యెరూషలేము యొక్క పట్టణము మరి ప్రజలు అనక్రొక్కబడతారు, హింసించబడతారు అని దేవుడు లేఖనాలు ముందే చెప్పి ఉన్నాడు. ఈరోజున మరి అనేకమైన అన్యజనుల ప్రజలు యెరూషలేము మీదకి తండోపతండాలుగా మరి సైన్యాన్ని మరి యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, జరుగుతూ ఉన్నాయి, నేటికి మనం చూస్తూ ఉన్నాం. అయితే సిరియా ప్రాంతానికి రోమా గవర్నర్ అయిన సిస్టియన్స్ యేసు ప్రకటించిన 32 తర్వాత, అనగా క్రీస్తు శకం 66 రోమా సైన్యాన్ని తీసుకొని ఆ యొక్క పట్టణం మీదకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మనం చరిత్రలో చూస్తే, బైబిల్లో వాక్యాన్ని అలాగే చరిత్ర ఆధారాలను చూసినప్పుడు
మరి ఏ రీతిగా ఆ పట్టణం మీదకి ఎప్పుడు వచ్చారు అనేది చరిత్ర ఆధారంలో సంవత్సరంతో పాటు ఆ చక్రవర్తులు రాజులతో పాటు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎరుశ్రేములో తిరుగుబాటు జరిగింది. రోమా సైన్యం యొక్క క్రూర ప్రోరాటానికి ఆ పట్టణము ఎదిరించింది ఆ సమయంలో. అవును ప్రియమైన వాళ్ళారా, అనేకమైన రాజ్య పరిపాలనలో రోమా రాజ్యము సైన్యము చాలా క్రూరార్థి క్రూరముగా తన యొక్క పరిపాలన కొనసాగించినట్టుగా మనం చరిత్రలో చూస్తున్నాము. దాని యొక్క వర్ణన, దాని పరిపాలన విధానము అది ఏ రీతిగా ఉంటుందనేది మన బైబిల్లో దానియేలు గ్రంథము, తర్వాత మనము కృత నిబంధనలో మత్తయి సువార్తలో చూస్తూ ఉన్నాము. జాలి దయ మానము పానము లేకుండా ఎంతో క్రూరత్వముగా ప్రవర్తించే ఆ యొక్క మరి నిత్యాతి నిత్యముగా పరిపాలన చేసింది రోమా సైన్యపతిపత్తి చూస్తూ ఉన్నాం. రోమా సామ్రాజ్యాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు 2 సంవత్సరాలకి మరి పిల్లలందరినీ కూడా హతము చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి 2 సంవత్సరాల పిల్లలు, మన చిన్నపిల్లలంటే 2 సంవత్సరాలు, మరి పిల్లలంటే వారు దేవునితో సమానమని అంటూ ఉంటారు. వారు ఎటువంటి పాపము ఎటువంటి మంచి చెడులు ఎరగరు అని మనం చూస్తూ ఉన్నాము. మరి అలాంటి వారిని కూడా క్రూరముగా చంపించారంటే దానికంటే ముందు చరిత్రలో చూస్తే ఎంతో క్రూరాతి క్రూరంగా ఘోరంగా ప్రవచించిన రోమా సైన్య ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే పట్టణాన్ని స్వాధీనము చేసుకునలేక దిక్కుచోతని స్థితిలో మరి రోమా సైన్యము వెనుదిరిగింది. ఎస్బిఎస్ఏ సంఘ చరిత్ర పుస్తకము 3వ పుస్తకము 5వ అధ్యాయంలో ఈ యొక్క విషయాన్ని మనం చూస్తున్నాం. రోమా యొక్క మరి పరిపాలనకి చట్టాలకు జరిగిస్తున్న యొక్క పరిపాలనకు అనేకమైన దేశాలు తిరుగుబాటు చేయబడినాయి, ఎదురు పోరాటం చేసింది. దాంట్లో కూడా మనము యెరూషలేము పట్టణం కూడా చూస్తున్నాము. మరి యెరూషలేము మరి యూదులు దేవుని ప్రజలు అయినప్పుడు కూడా ఈ అన్య రోమ సామ్రాజ్య ప్రభుత్వము మరి పరిపాలన చాలా క్రూరముగా దేవుని యొక్క వాక్యానికి విరోధముగా ఇది పరిపాలన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే యెరూషలేము యొక్క పట్టణము నాశనము చేయబడుచుండగా యేసు ఇచ్చిన సూచనలు పాటించిన వారు మరణం నుండి తప్పించబడ్డారు. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు వారు జీవించిన సమయంలో ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. కానీ యెరూషలేము యొక్క వినాశము జరుగుతున్నప్పుడు ఆయన చెప్పిన గుర్తులను సూచనలను ఎవరైతే పాటించారో, ఎవరైతే విని ఎవరైతే తెలుసుకొని మెలకుగా ఉన్నారో అలాగ చేశారో వారు నశించిపోకుండా కూలిపోకుండా వారు బ్రతికించబడ్డారు. ఎవరైతే యేసుప్రభువారు చెప్పిన యొక్క సూచనలను ఎవరైతే నిర్లక్ష్యము చేశారో వారు హతమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సుమారుగా ఆ రోజున 11 లక్షల మంది ప్రజలు భయంకరమైన ముట్టడిలో మరణించినట్టుగా మనం చరిత్ర చూస్తున్నాం. క్రీస్తుకు 66వ సంవత్సరంలో రోమా సైన్యము వెళ్ళినప్పుడు పట్టణం విడిచి పారిపోవలసిందిగా యేసు ఇచ్చిన హెచ్చరికను వారు పాటించలేదు. ప్రవచనాలను చదివి ఆయా సమయాలకు ఏర్పాటు చేసిన గురుతుల యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవటం ఎంతైనా అవసరమని మనకు తెలుస్తుంది. క్రీస్తు చెప్పిన సూచనలను మరువక వాటి కొరకు కనిపెట్టుకొని ఆయన యందు విశ్వసించిన వారు రక్షించబడ్డారు. అది నమ్మని వారు మృతి చెందారు. అదేవిధముగా ఈ చివరి దినాల్లో కూడా జరగనే ఉన్నది. విశ్వంలో మెలకువగా కలిగి ఉండువారు విమోచించబడతారు, నిర్లక్ష్యము చేయబడ్డవారు లేక అవిశ్వాసులు నాశనము చేయబడతారని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన నా సహోదరి సహోదరులారా, యేసుప్రభువారు చెప్పిన గురుతులను వారు నిర్లక్ష్యం ఎవరైతే చేశారో వారు నశించిపోయారు. ఆ యొక్క రోమా సైన్యము చేత వారు హతమైపోయారు. ఎవరైతే యేసుప్రభువారి గురుతులను నమ్మి విశ్వసించి మెలుకోగున్నారో వాళ్ళు రక్షించబడ్డారు. ఈ రోజున ఈ కడవరి దినాల్లో చివరి దినాల్లో కూడా మనము దేవుని యొక్క వాక్యమును గురుతులను సూచనలను మనము తెలుసుకొని అర్థం చేసుకొని గ్రహించి మెలుకుగా ఉంటే ఆ రాబోయే విపత్తు నుండి మనం తప్పించబడి దేవుని యొక్క 2వ రాకడలో మనం రక్షించబడతాము, దేవునితో సదాకాలము ఉంటాము. మా మహావైభవంతో కూడిన దేవాలయము గురించి ఏమిటి అనగా టైటస్ అనే రోమా సైన్యాధిపతి పట్టణాన్ని స్వాధీనము చేసుకునే సందర్భంలో యెరూషలేములో దేవాలయాన్ని విడిచిపెట్టమని ఆజ్ఞాపించాడు. అయితే ఒక సైనికుడు వెలుగుచున్న ఒక కాగడ
తెరిచి ఉంచిన కిటిక గుండ లోపలికి విసిరాడు. అప్పుడు దేవాలయం అగ్నిగుండము వలె కాలిపోయింది, రాయి మీద రాయి నిలదు అన్న మాట నెరవేర్చబడింది. యేసుప్రభువారి యొక్క మాట, బైబిల్ యొక్క వాక్యము, ప్రవచనాలు అవి ఖచ్చితము. ప్రియమైన వారలారా, యేసుప్రభువారు చెప్పాడు ఈ దేవాలయాన్ని శిష్యులు చూపించినప్పుడు రాయి మీద రాయి లేకుండా పోతుందని చెప్పాడు. మొత్తము కూడా రోమా సైన్యాధిపతి అయిన టైటస్ చేత మొత్తము కూడా నాశనం చేయబడింది, ఏది కూడా విడిచిపెట్టబడలేదు. దేవుని యొక్క వాక్యము సత్యమై ఉన్నది. అప్పుడు దేవాలయము యెరూషలేము యొక్క నాశనం గురించి 40 సంవత్సరాల ముందుగానే శిష్యులకు యేసు ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా చెప్పిన ప్రకారముగా నెరవేర్చబడింది. ప్రపంచమును చివరి దినాల గురించి యేసు చెప్పిన సూచనలు నమ్మి సిద్ధపడవలసిన వారమై ఉంటున్నాము. ఒకవేళ మనము యేసు ప్రభువారు చెప్పిన ఆఖరి దినాలలో ఏ రీతిగా జరగబోతున్న సంఘటనలను మనము నిర్లక్ష్యము చేశామా, మనము నశించిపోతాము. ఒకవేళ ఆయన గురుతులైన సూచనలు మనము తెలుసుకొని మనం జాగ్రత్తగా మెలుకుగా ఆయన చెప్పినట్టుగా మనం పాటించామా, మనము రక్షించబడతాము. యేసుప్రభువారు ప్రవచనము చెప్పాడు ఆయన బ్రతికున్నప్పుడు, మరి 70 సంవత్సరాలకి క్రీస్తుక 70లో ఈ యొక్క యెరూషలేము వినాశము కాల్చబడింది, దేవాలయము కాల్చివేయబడింది, అవి పతనము చేయబడింది. దేవుని యొక్క వాక్యము సత్యము. ప్రియమైన వారలారా, ఆయన రాకడకు ముందు మనం ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మన కాలంలో జరుగుతున్న కొన్ని గుర్తులను మనం చూద్దాం. మత్తయి సువార్త 24:7 జనన మీదకి జననము, రాజ్యం మీద రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. చూసారా, ఇప్పుడు మనం జీవించిన కాలములలో యేసు ప్రభువారు జరిగే సంఘటనలు చెప్పి ఉన్నాడు. ఏమిటంటే జనన మీదకి జననము, రాజ్యం మీద రాజ్యము లేచును అని చెప్పాడు. ఈ రోజున మన ప్రపంచ దేశాల్లో 20వ శతాబ్దంలో ఉంటున్న మనము, ఈ రోజున దేశం మీదకి దేశము, ప్రజల మీద ప్రజలు ఈ రోజున పడిపోతూ ఉన్నారు. ఈ రోజున ఒక దేశం ప్రజలు మరొక దేశంలో వలస వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడే వాళ్ళకి తిండి తిప్పలేక సరైన ఉద్యోగం వసతి లేక ఉంటుండే వీళ్ళు పోయి అదనముగా మరొక కొంతమంది పడినప్పుడు అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉండి ఆ దేశం వారు మేల్కొని, అయ్యా మీ ఎవరు ఏ దేశం వాళ్ళు వెళ్ళిపోండి, ఎవరు ఏ పట్టణానికి వాళ్ళు వెళ్ళిపోండి, ఇక్కడ ఎక్కువైపోయారు, మాకే సరైన వసతులు ఉద్యోగాలు పరిస్థితులు కల్పించలేకపోతున్నామని చెప్పేసి ఇవాళ తలలు పట్టుకుంటున్నాయి. అనేకమైన కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్లకుండా, వలస వెళ్లకుండా, ఉద్యోగ రీతిగా వెళ్లకుండా అనేకమైన నిబంధనలు పెడుతూ ఉన్నారు. మనం ఇప్పుడు మనం కంటి ముందు చూస్తూ ఉన్నాము, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అక్కడక్కడ కరువులు భూకంపాలు. అవును ప్రియమైన వాళ్ళారా, ఈ 20వ శతాబ్దంలో జరిగిన భూకంపాలు మరి ఏ ఇతర ముందు చరిత్రలో ఎప్పుడు కూడా మనం కని విరగని చూడని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కరువులు పూర్వం కరువులు కలిగినాయి, కానీ ఇప్పుడు ప్రచండమైన కరువులు చూస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాల్లో జనాభా 760 కోట్ల పైగా ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు. కొన్ని దేశాల్లో ఆహారము తిండి లేక వర్షాలు లేక పంటలు పండక అనేక రీతుల్లో మరి ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని దేశాలైతే ఆహారం లేక వర్షాలు లేక పంటలు లేక ఆహారం లేక మట్టిని రొట్టెలాగా చేసుకొని, ముద్దని రొట్టెలాగా చేసుకొని మట్టిని తింటూ ఉన్నారు. తౌడును తొక్కి తౌడును చేసి పొట్టును చేసి దాన్ని రొట్టెలాగా చేసుకొని తింటున్నారంటే ఈ రోజున పరిస్థితి ఎలాగున్నది, చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉండబోతున్నాం. వరదలు చూస్తూ ఉన్నాం మన కంటి ముందు. మన దేశము కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, భయంకరమైన వరదలు. ఇల్లులు కొట్టుకొని పోతున్నాయి, కార్లు కొట్టుకొని పోతున్నాయి, వాహనాలు కొట్టుకొని పోతున్నాయి. ఏది కూడా నీళ్ళకి గాలికి వరదకి ఏది కూడా నిలబడలేకపోతున్నాయంటే పరిస్థితి ఎంత ఘోరముగా ఉన్నది. ఇవన్నీ ఆయన రాకడకు ముందు గుర్తులు సూచనలుగా యేసుప్రభువారు చెప్పి ఉన్నాడు. మరి భయంకరంగా చరిత్రలో చూస్తున్నప్పుడు ఈ 20వ శతాబ్దంలో ఎంతో భయంకరమైన దినాలుగా భయంకరమైన పరిస్థితులను మనము ఎదుర్కోబోతూ ఉన్నాం. వీటన్నిటిని బట్టి మనం బైబిల్లో దేవుడు చెప్పిన విషయాలన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా తెలుసుకునే వారమంటున్నాం. మనకి 18వ శతాబ్దంలో
మన కళ్ళ ముందు కొద్ది సంవత్సరాలకు ముందు మనం చూస్తూ ఉన్నాము, అనేకమైన యుద్ధాలు చూస్తూ ఉన్నాము. యేసుప్రభు చెప్పాడు కదా, మరి రాజ్యం మీదకు రాజ్యము లేచునని మనం ప్రభువారు చెప్పినట్టుగా ఒక దేశవారు మరొక దేశం మీదకి యుద్ధాలు. మనకు మొదటి ప్రపంచ యుద్ధం చూస్తున్నాం, రెండో ప్రపంచ యుద్ధం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, మొదటి ప్రపంచ యుద్ధంలో 20 మిలియన్ల ప్రజలు మరణించారు, రెండో ప్రపంచ యుద్ధంలో 50 మిలియన్ల ప్రజలు నాశనమైనట్టుగా మనం చరిత్రలో చూస్తున్నాం. అవి జరిగిన తర్వాత హింస అసూయాలకు ముగింపు అవుతుంది, యుద్ధాలు ఇంకా ఆగిపోతాయి అని అనుకున్నాము. కానీ దీన్ని బట్టి మనం చూస్తే ప్రపంచం పిచ్చితలా మారుతుంది. ఆఖరి దినాలు ఇది ఒక సూచన, అప్పటికే ఆగిపోతుంది, అయిపోతుంది, ఇంకా ఇంతటితో మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధంతో ఆగిపోతుంది అనుకుంటున్నాం. ఈ యొక్క యుద్ధాల ద్వారా దేశాలు ప్రజలు ఎంతో నష్టపోయినాయి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు కూడా కొన్ని దేశాలు ఇంకా కోలుకోలేదు ఆ యొక్క యుద్ధాల నుంచి, ఆ యొక్క నష్టాల నుంచి ఇంకా కోలుకోలేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ తరుణంలో మళ్ళా ఒక దేశం మీదకి ఒక దేశము యుద్ధానికి కాళ్ళు దూవుతున్నాయి. అనేకమైన అణుబాంబులు, అనేకమైన యుద్ధ సామ్రాజ్ఞిని మొత్తం సమకూర్చుకుంటూ ఉన్నారు. యుద్ధానికి కావలసిన యొక్క వస్తువులన్నీ కూడా, ఆయుధాలన్నీ కూడా సమకూర్చుకుంటున్నాయి, తయారు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందని ప్రపంచము ఈ రోజున అల్లకొల్లలమాబోతున్నాయి. ఒక భయంకరమైన ఒక పరిస్థితులు వెళ్ళబోతుంది. అన్ని దేశవారు శాంతిని గురించి ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు, యుద్ధ సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు. బైబిల్లో మరి ఒక ప్రవచనాన్ని శాంతి సన్నాహాల గురించి రాయబడి ఉంది. ప్రేమైన వాళ్ళారా, ఈ రోజున ప్రపంచము ఐక్యంగా ఉండాలని, ప్రపంచ శాంతిని కోరుకుందామని ప్రతి దేశం ఈరోజు శాంతిని గురించి మాట్లాడుతున్నాయి. అదే సమయంలో శాంతిని గురించి మాట్లాడుతూ, శాంతి చర్చల గురించి అని మాట్లాడుతూ, మరి వారు యుద్ధానికి కావలసినవన్నీ కూడా సిద్ధపడుతూ ఉన్నారు. మరి శాంతిని గురించి మాట్లాడేవారు ఎందుకండి? యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకర్లు, యుద్ధ అణు ఆయుధాలు ఎందుకు? ఇంకా చూశారా, ఒక పక్కన శాంతిని గురించి మాట్లాడుతున్నారు, మరో పక్క యుద్ధానికి సై అంటూ ఉన్నారు. మేము మీకంటే ఏమి తక్కువ కాదని చెప్పేసి లెక్కలు కట్టుకుంటూ ఉన్నారు. అయితే బైబిల్ దీని గురించి చాలా, మరి ఈ యొక్క బైబిల్ మరొక ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుచుండగా అకస్మాత్తుగా నాశనము వారిపై వచ్చును. మరి శాంతిని గురించి మాట్లాడతారు కానీ శాంతి లేదు. ఈ రోజున ప్రతి వానికి శాంతి అవసరము, కానీ అది మాటలకే ఈ రోజున పరిమితమైనట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు శాంతిని గురించి మాట్లాడుతున్న వారి జీవితాలలో, వారి దేశాల్లో ఈరోజు శాంతి కరువు అయిపోతుంది. కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన శాంతిని, నా శాంతినే మీకు ఇస్తున్నానని యేసుప్రభువారు చెప్పాడు. దేవుని నమ్మిన బిడ్డలు ఆ యొక్క దేవుడిచ్చే శాంతి సమాధానాన్ని పొంది, ఈ లోకంలో జరుగుతున్న యేసుప్రభువారి గుర్తులు సూచనలు మనం నమ్మి, బైబిల్ చెప్పిన ప్రకారంగా జీవించి, ఆ యొక్క మరొక లోకము కొరకు, పరలోకము కొరకు మనం సిద్ధపడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. బైబిల్ చెబుతున్నది ఏమనగా, అంత దినాలలో మానవునికి భూమికి నాశనము చేయు శక్తి వచ్చును. చూసారా, ఈ అంత దినాలలో, చివరి దినాలలో మనుషులకి ఈ భూమిని నాశనము చేసే శక్తి వస్తుందని మరి బైబిల్ చెప్తూ ఉంది. దేవుడు మనిషిని ఈ లోకమంతా సృష్టించి, ఈ లోకమంతా దేవుడు 6 దినాలలో చేసి 7వ దినం మనం ఆశ్రదించి పరిశుద్ధపరిచి విశ్రమించాడు. ఈ సృష్టి అంతా కూడా, లోకమంతా కూడా దేవుడు ఆది మానవుడైన ఆదాము అనగా మనుషుని చేతిలో పెట్టాడు దీన్ని కాపాడమని. కానీ ఈరోజు మనిషి ఏమి చేస్తున్నాడు? దేవుడు ఏదైతే కాపాడమని చెప్పాడో ఈ భూమిని నాశనము చేయటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అయితే జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను, భూమిని నాశింప చేయుదునని ప్రకటన 1:18, భూమి సృష్టింపబడినప్పటి నుండి అణుబాంబును కనిపెట్టిన తర్వాత
మానవుడు ఈ భూమి అంతటిని నాశనము చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటూ ఉన్నాడు. అవును, దేవుడు మానవుని చేశాడు, కానీ మానవునికి ఇచ్చాడు సృష్టించి. ఇక సృష్టిని భూమిని మానవుడికి ఇస్తే మానవుడు అనేకమైన రీతిలో ఈ భూమిని నాశనము చేయటానికి అనేకమైన పరికరాలను సిద్ధము చేస్తూ ఉన్నాడు, అనుబాంబులను తయారు చేస్తూ ఉన్నాడు. అనేకమైన రీతిలో ఈరోజున మానవుడు లోకము దేవుని యొక్క ప్రవచనం చెప్పబడిన రీతిగా ఇదిగో మానవుని ఈ భూమిని మరి నాశనము చేసే శక్తి సామర్థ్యాన్ని వారు కలిగి ఉంటారు కనవరి దినాల్లో, చివరి దినాల్లో. అవును ప్రియమైన వారులారా, ఇంతవరకు ఎంతో అసాధారణమైన పద్ధతిలో దాచబడిన అను మరణాయుధాలను ఏదో విధంగా కొనుట లేక దొంగలించడం ద్వారా ఉగ్రవాదులు వాటిని కలిగి ఉంటూ ఉన్నారు. ఈ మరణాయుధాలు కొన్ని దొంగలించబడి వాటిని అమ్ముటకు లేక ఉపయోగించుటకు సిద్ధముగా ఈ రోజున ఉన్నాయి. అనుబాంబులను తయారు చేసే విధానాన్ని పుస్తకాల రూపంలో పెద్ద పెద్ద గ్రంథాలయాల్లో మనకి ఈరోజు లభిస్తూ ఉన్నాయి. పేరుగాంచిన ఒక మాసపత్రిక దాన్ని ఈ రోజున ప్రకటిస్తూ ఉంది. అవును, ఈ రోజున ఏ రీతిగా నాశనము చేయాలి, ఈ ప్రపంచాన్ని ఇతర దేశాలు ఏ రీతిగా నాశనము కాపాడు భరించాలని చెప్పేసి అనేకమైన అణు ఆయుధాలు అణు మరి సంపదను మరి కూడబెట్టుకొని అనేకమైన రీతిలో ఈ రోజున ఉగ్రవాదము చాలా భయంకరముగా ప్రపంచంలో తీవ్రవాదము ఉగ్రవాదము మరి తాండవిస్తూ ఉంది, పెచ్చులు పోతూ ఉంది. ఎక్కడ చూసినా మానవ బాంబులు, ఎక్కడ చూసినా మానవ బాంబులతో మరి వందల సంఖ్యలో వేల సంఖ్యలో మనుషులు మరి మరణిస్తూ ఉన్నారు, మరి నిరుశ్రాయసులు అయిపోతున్నారు, అనాథలు అయిపోతున్నారు. ప్రియమైన వారలారా, ఇది దేవుడు చెప్తున్న ప్రవచనము సారాంశము. వీటిని జాగ్రత్త పడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఆఖరి దినాల్లో అక్కడక్కడ విపత్తులు సంభవించునని దేవుడు చెప్పాడు, కరువుల గురించి మాట్లాడాడు. ప్రపంచంలో అనేక చోట్ల ఈ రోజున కరువు వస్తూ ఉంది. ఈ ఒక్క సంవత్సరంలోనే 57 మిలియన్ల ప్రజలు ఆకలితో బాధపడుతున్నట్లుగా అంచనా వేశారు. అనగా 150,000 మంది ఆకలితో ప్రతిరోజు చనిపోతున్నారు అని ఒక లెక్క తేల్చి చెప్తూ ఉన్నారు మరి పరిశోధకులు. అవును ప్రియమైన వారలారా, దేవుడు చెప్పాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కరువులు, భూకంపాలు, మరణాలు సంభవిస్తాయని. ఈరోజున కరువుతో ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. ఆఖరి దినాలలో దేవుని యొక్క రెండో రాకడకు ముందు ప్రపంచములలో మరి ఆహారం పండియటం తగ్గిపోతుంది, కాలుష్యం పెరిగిపోతుంది, వర్షాలు తగ్గిపోతున్నాయి. వర్షాలు రాలేక భూమి పంట ఇవ్వలేక ఆహారం లేక ఆఖరి దినాల్లో ఆహారం కొరకే మనుషులు యుద్ధాలు చేస్తారు. యేసుప్రభువు చెప్పిన రీతిగా నా రాకడ ముందు జనులు తినుచూ త్రాగుతూ ఉంటారని, తిండి కోసమే మనుషులు పోరాటం చేస్తారు, యుద్ధాలు చేస్తారు, తినటానికి త్రాగటానికి కోసమే ఈ రోజున మరి అనేక దేశాలకు వలసలు యుద్ధాలకు మరి కారణమవుతుంది. అయితే ఒక్క రోజున ఈ రోజున ప్రపంచ దేశాల్లో 156,000 మంది మరి ఆహారం లేకనే మరి ప్రతిదినం మరణిస్తూ ఉన్నారంటే పరిస్థితి ఎంత విదారకమంగా ఉంది. ఈ రోజున దేవుడు నీకు మంచి ఆహారం ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి భవిష్యత్తు ఇచ్చాడు, మంచి మరి సంపద ఇచ్చాడు, మంచి వనరులు ఇచ్చాడు. అయితే నువ్వు వాటిని ఇచ్చిన దేవునికి నువ్వు స్తుతించు వారమై ఉంటున్నా. పరలోక ప్రార్థనలో నేడు మాకు కావలసిన ఏ దినానికి కావలసిన ఆహారాన్ని మాకు దయచేయమని ఆ పరలోక ప్రార్థనలో ఏ రీతిగా మనం చేస్తూ ఉన్నామో దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఇస్తూ ఉన్నాడు. ఇచ్చిన నువ్వు తిని నీ ప్రక్కన ఆకలితో ఉంటే, ఆకలితో బాధపడుతుంటే, ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే వారికి సహాయం చేయడానికి దేవుడు నీకు ఈ స్థితినిచ్చాడు, నువ్వు మర్చిపోవద్దు. దేవుడు నీకు ఈ స్థితి ఇచ్చాడంటే ఎందరో ఇంకా దీనస్థితిలో, హీనస్థితిలో, భేదస్థితిలో ఉన్నారో వారికి సహాయం చేయడానికి దేవుడు నిన్ను పైకి లేపాడు, నేను దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. సహాయము చేయాలి, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని బైబిల్ చెప్తున్నప్పుడు
దేవుని యొక్క ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు సారాంశము అదైనప్పుడు ఇతరుల కొరకు సహాయపడటానికి నీ వంతు నువ్వు కృషి చేయాలి. మన వంతు మనము సహాయ హస్తాలు అభయ హస్తాలు అందించాలి. ఈ రోజున మరి ముఖ్యముగా ఇతరుల బాధలో ఉన్న వారికి అక్కరలో ఉన్న వారి కొరకు ఆదిమ సంఘము వారు కలిగినదంతా కూడా సమిష్టిగా ఉంచుకొని ఇతరులకు పంచిపెట్టారు. ఈ కడవరి దినాల్లో ప్రభు రెండో రాకడకు ముందు నువ్వు సంపాదన ఏమి తీసుకొని పోలేవు రేపు, కానీ ఇతరులకు నువ్వు ఎంతవరకు సహాయపడుతున్నావు అన్నది ఎంతైనా అవసరము. ఎందుకంటే ప్రభువారు చెప్పాడు నిజమైన ఉపవాసం ఏంటంటే అక్కడలో ఉన్నవారి కొరకు, ఆకలితో ఉన్నవారి కొరకు, చెరలో ఉన్నవారి కొరకు, చూడటము, పరామర్శించటము, బట్టలేని వారికి బట్టలు ఇవ్వటము, తిండి లేని వారికి ఆహారం పెట్టడం, అదే నిజమైన ఉపవాసము. మీరు యెషయా గ్రంథం 58 అధ్యాయంలో చదివితే అక్కడ మనకు అన్ని తెలుస్తుంది. ప్రభు ఆయన వచ్చినప్పుడు చెప్తాడు, నేను ఆకలిగా ఉంటే నాకు ఆహారం పెట్టారు, నేను వస్త్రం లేకుంటే నాకు బట్టలు ఇచ్చారు, నేను చెరసాల్లో ఉంటే నన్ను చూడటానికి వచ్చారు, నేను దావకాలంలో హాస్పిటల్లో ఉంటే నన్ను పరామర్శించడానికి వచ్చారంటే ప్రభు అంటాడు. ఈ ప్రజలు అంటారు ఎప్పుడయ్యా నువ్వు అక్కడ ఉన్నావంటే, ఇదిగో ఈ నా సహోదరులు మీరు ఒకరిని చేశారు కదా, అవును ప్రేమైన వారలారా, ఇతరులకు సహాయపడదాం. దేవుని యొక్క సువార్త పరిచర్య కొరకు మరి ముఖ్యంగా సహాయపడి ముందుకు వెళదాం. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ప్రార్థన. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువ మీకు వందనాలు. అవును నాయన, ఈ కడవరి దినాలు చివరి దినాలు ఉంటూ ఉన్నాం. మీ రాకడ గుర్తుల సూచనలు మేము తెలుసుకొని మా ప్రభువ మేము జాగ్రత్త పడి ఈ లోకం వైపు, పాపం వైపు, సాతం వైపు చూడకుండా మీ యొక్క రెండో రాకడ వైపు చూసి, పై ఉన్న వాటి కొరకు చూసి అయ్యా ఇతరులకు మేము కొంత సహాయపడటానికి, అయ్యా ప్రపంచమంతా కూడా చాలా విదారకరమైన పరిస్థితులు వెళ్ళిపోతుంది, భయకరమైన స్థితులు వెళ్ళిపోతుంది, అయితే మేము వాటిని చూచి మేము భయపడకుండా సమస్యలను ఎదుర్కొని మీ యొక్క సువార్తను ప్రకటించి అనేకులను సిద్ధపరిచి, మేము సిద్ధపడి అనేకులను సిద్ధపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరిచి ఉత్తపడే భాగ్యం మాకు అందరికి దాయించమని, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన దాతలను దీవించండి, షూటింగ్ ఎడిటింగ్ చేసిన వారిని దీవించండి, అలాగే టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను దీవించండి, విన్న ప్రతి వారి జీవితాల్లో శాంతి సమాధానం దాయించండి, అనారోగ్య పరిస్థితులను స్వస్థపరచమని, ఈ కార్యక్రమంలో నాయన తండ్రి మీరు అక్కడ వచ్చేంత వరకు కొనసాగించమని, సువార్తను ప్రకటించే భాగ్యం మాకు దాయించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మళ్ళా కలుసుకునేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో తోడే నడిపించబడును గాక, ఆమేన్.